మొట్టమొదటిసారిగా ఈరోజు మన డిగ్రీలో, ఈరోజు మన డిగ్రీలకు అనుసంధానం చేస్తూ ఉన్నాం. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి ఈరోజు కరికులంలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి సర్టిఫైడ్ వర్టికల్స్, మొట్టమొదటిసారిగా ఈరోజు కరికులంలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్. నేను అడుగుతా ఉన్నా, విప్లవాలు విద్యా రంగంలో మీ బిడ్డ ఈ 59 నెలల్లో తీసుకొచ్చిన ఈ విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగాయా అన్నా? అక్క జరిగాయా గతంలో? జరిగాయా తమ్ముడు గతంలో? అక్క గతంలో ఎప్పుడైనా చూశారా? మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా, మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలకు అండగా, మహిళ సాధికారతకు తోడుగా, మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా, నా అక్క చెల్లెమ్మలకు ఒక సున్నా వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, నా అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తం. మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ళ పట్టాను వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్. అందులో కడతా ఉన్నా ఏకంగా 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, నా అక్క చెల్లెమ్మల పేరిట ఇన్నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. అక్క జరిగాయా? అక్క గతంలో ఎప్పుడైనా జరిగాయా? అవ్వా తాతలకు, నా అవ్వా తాతలకు ఇంటికే 3000 రూపాయలు పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌరసేవలు, ఇంటి వద్దకే పథకాలు. గతంలో ఎప్పుడైనా మీ ఇంటి వద్దకే ఇవన్నీ వచ్చినటివి ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడు? అక్క జరిగిందా? మొట్టమొదటిసారిగా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, రైతన్నకు తోడుగా, రైతన్నకు పెట్టుబడికి సహాయంగా మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగని విధంగా రైతన్నకు రైతు భరోసా, మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఉచిత పంటల బీమా, మొట్టమొదటిసారిగా రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ, మొట్టమొదటిసారిగా రైతన్నలకు పగటిపూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్. ఎప్పుడు చూడని విధంగా, జరగని విధంగా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే రైతన్న కోసము ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇన్నిన్ని మార్పులు గ్రామ స్థాయిలో రైతన్న కోసం గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. జరిగాయా అన్నా? జరిగాయా తమ్ముడు? అక్క జరిగాయా? చెల్లెమ్మ జరిగాయా? స్వయం ఉపాధికి అండగా ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఆటోలు నడుపుకుంటా ఉన్న నా అన్నదమ్ములు, ట్యాక్సీలు నడుపుకుంటా ఉన్న మా అన్నదమ్ములు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ సొంతంగా ఆటోలు, సొంతంగా ట్యాక్సీలు నడుపుకుంటా ఉన్న వీళ్ళందరికీ వాహనమిత్ర. మొట్టమొదటిసారిగా నేతన్నలకు నేతన్న నేస్తాం. మొట్టమొదటిసారిగా మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా. మొట్టమొదటిసారిగా ఫుట్పాతుల మీద మీరంతా చూస్తూ ఉన్నారు, కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నారు, ఫుట్పాతుల మీద వ్యాపారం చేసుకుంటా ఉన్న శ్రమజీవులు, ఫుట్పాతుల మీద కూరగాయలు అమ్ముతూ ఉన్నారు, ఫుట్పాతుల మీద ఇడ్లీలు వేస్తూ ఉన్నారు, ఇటువంటి అన్నదమ్ములకు, ఇటువంటి అక్క చెల్లెమ్మలకు గతంలో ఎప్పుడైనా ఎవరైనా పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు వాళ్ళందరికీ కూడా ఓ తోడు. ఈరోజు నా ఈ బ్రాహ్మణులకు, రజకులకు, ఈరోజు నా టైలర్ అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు ఈరోజు జగనన్న చేదోడు. లాయర్లకు కూడా ఈరోజు లా నేస్తాం. నేను అడుగుతా ఉన్నా, స్వయం ఉపాధికి ఇన్నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు
ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా ఈరోజు ఆ పేదవాడి కోసం విస్తరించిన ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా పేదవాడి కోసం ఆరోగ్యశ్రీ. ఆ పేదవాడు ఆపరేషన్ అయిపోయిన తర్వాత రెస్ట్ పీరియడ్లో కూడా ఆ పేదవాడికి అండగా ఓ ఆరోగ్య ఆసర. మొట్టమొదటిసారిగా గ్రామంలోనే ఆ పేదవాడి కోసం ఓ విలేజ్ క్లినిక్, మొట్టమొదటిసారిగా గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, మొట్టమొదటిసారిగా ఇంటికే వచ్చి తలుపు తట్టి ఈరోజు మీకు టెస్టులు చేయిస్తూ మందులిస్తూ ఈరోజు ఓ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా పేదవాడి ఆరోగ్యం మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అక్కడే 600 రకాల సేవలు అందిస్తూ ఉన్న ఓ సచివాలయం కనిపిస్తుంది. ఆ పక్కనే ఆ సచివాలయంతో పాటు ఏకంగా 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు కనిపిస్తాయి. ఆ పక్కనే 4 అడుగులేస్తే రైతులను చేయబట్టుకొని నడిపించే ఓ ఆర్బీకే వ్యవస్థ, మరో 4 అడుగులు అటువైపున వేస్తే గ్రామంలోనే విలేజ్ క్లినిక్, మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూలు, మరో 4 అడుగులు అదే గ్రామంలో ముందుకు వేస్తే అక్కడే మన అందరికీ కనిపిస్తుంది గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు. మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం వాళ్ళ ఫోన్లలోనే ఓ దిశ యాప్. నా అక్క చెల్లెమ్మలకు ఏ ఆపద వచ్చినా కూడా ఆ అక్క చెల్లెమ్మల ఆ దిశ యాప్లో SOS బటన్ నొక్కినా లేదా ఆపదలో ఉన్నప్పుడు 5 సార్లు ఇలా షేక్ చేసినా కానీ 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు అక్కడికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని అడుగుతా ఉన్నాడు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, మరి ఇన్నిన్ని మార్పులు, లంచాలు వివక్ష లేకుండా, మీకు లంచాలు వివక్ష లేకుండా జరిగే పాలన, ఇంటికే వచ్చే పథకాలు, ఇంటికే వచ్చే రేషన్, ఇంటికే వచ్చే పెన్షన్, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఈరోజు అందరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా, చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు ఎలా ఉన్నాయి, చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు ఎలా ఉన్నాయి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో 2 సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు, ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది 2 సిద్ధాంతాల మధ్య యుద్ధం. ఇవాళ రాష్ట్రంలో పేదవాడు ఒకవైపున ఉన్నాడు, అటువైపున పెత్తందారులు ఉన్నారు, ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్న కుట్రలు గమనించమని అడుగుతా ఉన్నా. అవ్వా తాతలకు 2 నెలల కిందటి వరకు ఆ అవ్వా తాతలకు నేరుగా ఇంటికే వచ్చి ఇచ్చే పెన్షన్, ఆ పెన్షన్ను కుట్రపూరితంగా ఎక్కడ మీ బిడ్డకు మంచి పేరు వస్తుందేమో అని వాలంటీర్లు అవ్వా తాతలు ఇంటికి వెళ్లకుండా కుట్రలు చేసి ఏకంగా ఆపించి అవ్వా తాతలు ఉసిరు తగిలించుకుంటా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు చేస్తూ ఉన్న కుట్రలు చూడమని అడుగుతా ఉన్నా. ఏ ప్రభుత్వమైనా కానీ 60 నెలల కోసం ఎన్నుకుంటారు, అలాంటి మన ప్రభుత్వాన్ని 57 నెలలకే మన ప్రభుత్వాన్ని గొంతు పట్టుకొని పిసికే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీ బిడ్డ ఏదైతే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్మును మీ బిడ్డ ఆ అక్క చెల్లెమ్మలకు ఇవ్వకుండా ఏకంగా ఢిల్లీ పెద్దలతో కుట్రలు చేసి ఏకంగా అడ్డుకుంటా ఉన్నారు. ఈ డబ్బులంతా కూడా ఎన్నికలు అయిపోయాక ఇస్తారట, ఈ డబ్బులంతా ఎన్నికలు అయిపోయాక ఇస్తారట, 14వ తారీఖు ఇస్తారట. కుట్ర కాదా ఇది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అయినా పర్వాలేదు. కారణం ఏంటంటే నాకు కావాల్సింది నా అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషం, నాకు కావాల్సింది ఆ అక్క చెల్లెమ్మల పిల్లల చదువులకు మంచి జరగడం, నాకు కావాల్సింది ఆ రైతన్నల ముఖంలో సంతోషం, నాకు కావాల్సింది ఇది. ఈరోజు ఇదే కాకుండా ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, రిజిస్ట్రేషన్ మీద కూడా ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారో మీరే చూస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మొన్ననే ఈ మధ్య కాలంలోనే ఇదే బాలకృష్ణ చంద్రబాబు వియంకుడు
ఇదే బాలకృష్ణ వెళ్ళి విశాఖపట్నంలో ఋషికొండలో భూములు కొన్నాడు. ఇదే దత్తపుత్రుడు మంగళగిరిలో భూములు కొన్నాడు. నేను వీళ్ళిద్దరిని అడుగుతా ఉన్నా, మీరు భూములు కొన్నప్పుడు మీకు ఒరిజినల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇచ్చారా లేక జిరాక్స్ కాపీలు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.